జీవేల్ గారు, ఈరోజున తప్పకుండా ఈరోజున నితీష్ని తెచ్చుకోవడం ద్వారా గర్వాపసిలాగా సరే ఆయన చాలాసార్లు వీతో ఉన్నాడు, చాలాసార్లు పోయాడు, మళ్ళీ చాలాసార్లు వచ్చాడు, ఇప్పుడు గర్వాపసిలాగా మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత దీని ఇంపాక్ట్ మీరు ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మురళి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా రవి గారికి, అలాగే పుల్లారావు గారికి, కాంగ్రెస్ మిత్రుడికి, అందరికీ నమస్కారం. చూడండి, ఈరోజు జరిగిన డెవలప్మెంట్ ప్రతి మీరు విశ్లేషించినట్టుగా గత కొద్ది రోజులుగా చూస్తే ఏదో ఇండియా కూటమి, ఇండియా కూటమి అని చెప్పి హడావిడి చేశారు. ఇదో కొత్త కూటమి, ఎందుకంటే వాళ్ళకి యూపీఏ మరి పనికిరాలేదనో, యూపీఏ సఫలీకృతం కాలేదనో, లేదా కొత్త భాగస్వాములు తెచ్చుకుందామన్నటువంటి దీనిలో లాంచ్ చేశారు. ఇవాళ ఏముంది చెప్పండి? ఇవాళ యూపీఏలో లేని పార్టీ కొత్తగా ఏదైనా యాడ్ అయిందా? తృణమూల్ కాంగ్రెస్ 42కి 42 పోటీ చేస్తామని చెప్తోంది, కుండబద్దలు కొట్టి చెప్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ససేమిరా అంటోంది, పంజాబ్లో పెట్టుకునే సమస్య లేదని చెప్తోంది. ఉన్న శరద్ పవార్తో కూడా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఎన్సీపీ నాయకులు అందరూ అజిత్ పవార్తో పోయారు. సో నిజం చెప్పాలంటే 2019లో ఉన్నటువంటి యూపీఏ కూడా ఈరోజు లేదు, ఇంకా బలహీనపడింది. పైగా మోదీ గారు మరొకసారి ప్రధాని కావటం తిరుగులేని మెజార్టీతో ప్రధాని అవుతారని తెలిసిన కారణంగానే నితీష్ కుమార్ వెనక్కి వస్తున్నారు. ఒక రకంగా అక్కడ పరిస్థితులు, ఆ కూటమిలో ఒక సఖ్యత లేకపోవటం, ఒక కూటమికి సరైన ఎజెండా లేకపోవటం, సరైన నాయకత్వ లక్షణాలు లేకపోవటం, మరోవైపు మోదీ గారు మరొకసారి ప్రధాని అఖండ మెజార్టీతో అవుతారన్నటువంటి స్పష్టత ఉండటం, ఈ కారణాల చేత మా వైపు వస్తున్నారు, మరే కారణం కాదు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2019 కంటే కాంగ్రెస్ లెడ్ యూపీఏ ఈసారి సగానికి సగం పడిపోయినా ఆశ్చర్యం లేదు. భారతీయ జనతా పార్టీ మళ్ళీ కనీసం 354 సీట్లతో ఎన్డీఏతో మరింత పెద్ద మెజారిటీతో గెలవటం తధ్యం. అంటే మరి మీరు అంటే దీనికి అంత మెజారిటీ వస్తున్నప్పుడు మీరు చేర్చుకుంటున్నారు అంటే, జీవేల్ గారు మీకున్న కాన్ఫిడెన్స్ మీకు ఉండొచ్చు, దీనికి ప్రధానమైన కారణాలు ఏమంచనా వేస్తున్నారు? ఇప్పుడు నితీష్ లాంటి వాళ్ళు మీ వైపు రావడమా, లేక ఇండియా కూటమిలో సభ్యులుగా ఉన్నటువంటి ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి ఆప్ కానీ లేకుంటే దీదీ కానీ ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోవడమా, ఏది కారణం అనుకుంటున్నారు? రెండు కారణాలే. ఒక పక్క తిరుగులేని నరేంద్ర మోదీ గారి నాయకత్వం, క్రమక్రమేపీ పెరుగుతున్నటువంటి ప్రజాదరణ, మరోవైపు ఒక సఖ్యత లేకపోవటం, ఎన్డీ కూటమిలో ఒక ఎజెండా లేకపోవటం, ఒక నాయకత్వం లేకపోవటం, అండ్ పరస్పర కుమ్ములాట్లు. కాంగ్రెస్ ఏమో వెల్లనాయ్గారు ఓవైపు అధికార బీజేపీ ఈసారి మళ్ళీ మాకు 400 మార్క్ అనే ధోరణిలో మాట్లాడుతోంది, ఓవైపు వాళ్ళకున్న కాన్ఫిడెన్స్లో ఆధిలో ఉన్నాయి. రెండో వైపు మీరు కానీ మీ కూటమి, మీ మిత్రపక్షాలు కానీ రోజు రోజుకి కుమ్ములాటలు ఓపెన్గా బయటపెట్టుకుంటూ ఇప్పుడు ఇవాళ జరిగిన బీహార్ పరిణామం చూస్తే ఉన్నాయని కూడా పోయాడు, మరి ఏమంటారు ఇప్పుడు? నమస్కారం మురళి గారు, మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మిత్రులందరికీ కూడా నమస్కారం, టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. రోలింగ్ స్టోన్ నెవర్ గ్యాదర్ మ్యాస్ అని చెప్పి ఒక సామెత ఉంది. నితీష్ కుమార్ గారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కురుకుతూ ఉంటాడు, తనకు తానుగా తను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేటటువంటి ఎజెండాతో ఉంటాడు తప్ప దేశం గురించో లేకుంటే ఇంకో దాని గురించో ఆలోచించడం అనేది చేయడం అనే విషయం మనందరికీ తెలుసు. బీజేపీతో అలయన్స్లో ఎన్నికలకు పోయిండు, ఎన్నికలు అయిపోయాక అక్కడ స్థానం దొరకదని ఊరికొచ్చి మళ్ళీ మా దగ్గర చేరండి, ఇక్కడ నుంచి అక్కడ చేరండి, ఇదంతా చూస్తూ ఉన్నాం. ఇవాళ నేను అంటా ఉన్నాను, దేశంలో 4 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది, ఒక దగ్గర మేము గెలిచినాం, కానీ ఓట్ల పర్సంటేజ్ తీసుకున్నప్పుడు వరుస పర్సంటేజ్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే పెరిగినాయి, ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. రెండోది, ప్రజలు గెలిపిస్తారు, పార్టీలు కాదు, పార్టీలను కానీ ఎంపీలను కానీ గెలిపించాల్సింది ప్రజలు. మోడీ 10 సంవత్సరాల్లో ఈ దేశంలో మొత్తం దేశాన్ని 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినాక ఎన్నికలు జరిగిన 1952 జరిగినటువంటి ఎన్నికల నుంచి ఈరోజు వరకు పరిపాలించినటువంటి అన్ని ప్రధానమంత్రుల్లో మోస్ట్ ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే మోడీ గారే. తాను ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయడానికి మాట్లాడితే నితీష్ చేసినటువంటి కామెంట్స్ ఒకసారి మనం గమనిస్తే అభివృద్ధి కోసమే బీజేపీతో జతకట, మరోసారి కూటమి మారే ప్రసక్తి లేదు, ఆర్జేడీ నుంచి నాకు విముక్తి లభించింది, ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఒకసారి ఆయన ఏమన్నాడు విందామంటే ఒకసారి విందాం.
చెప్పండి వెళ్ళనాయ్ గారు, ఆయన చేసిన కామెంట్స్ అవి. మురళీకృష్ణ గారు, నేను విన్నాను తన స్టేట్మెంట్, నేను విన్నాను. బీహార్లో కాంగ్రెసు ఆర్జేడీ నాయకత్వంలో మెజారిటీ పార్లమెంట్లు సీట్లు మేము గెలవబోతున్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, లాస్ట్ టైం నితీష్ గారు మాతో లేరు, లేకున్నా మేము గెలిచినటువంటి పరిస్థితి ఉంది. నేనేమంటున్నానంటే ఈరోజు కూడా బీహార్లో చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ, గతంలో కంటే చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ తయారైంది. నేను బీహార్లో ఆల్మోస్ట్ ఆల్ 28 జిల్లాలు తిరిగి మొత్తం గత ఎన్నికల తర్వాత సర్వే చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జరిగినటువంటి పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో జరిగినటువంటి కొన్ని తప్పుల వల్ల మేము గతంలో దాదాపు 15-16 సీట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. గత మాంతట మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగినటువంటి మెజారిటీ వచ్చేటటువంటి స్థితి నుంచి కూడా కొన్ని తప్పుల వల్ల ఆ గుణపాఠాలు నేర్చుకొని రిక్టిఫై చేసుకున్నటువంటి నితీష్ కుమార్ గారి అవసరం మాకు లేదాడా? ఎక్కడైతే ఇప్పుడు నితీష్ పోయాడో అదే బీహార్లో గెలుస్తాం, ఇది కాంగ్రెస్ కు ఉన్న కాన్ఫిడెన్స్. మీరు చెప్తారు మురళి గారు, ఇంకో మాట కూడా, నెక్స్ట్ ఇష్యూ చూద్దాం, ఒక్క నిమిషం, పాయింట్ బై పాయింట్, ఒక్క నిమిషం. జీవేల్ గారు, పంజాబ్ అంటున్నారు మీరు, పంజాబ్ లో బీజేపీ డిఫామ్ చేసుకోవాలి కనుక ఇది గాంభీర్యం మాత్రమే. మరి అటువంటిప్పుడు అసలు ఇండియా కూటమి కావాల్సిన అవసరమే వచ్చింది? కొత్త పార్టీలు మాకు అవసరం లేదనుకుంటే మరి ఇటు బీహార్లో వాళ్ళతో పొత్తు పెట్టుకునే వాళ్ళు కాదు. మేమెందుకు పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మ్యాక్సిమం టాలీ ఫర్ ద ఎన్డీఏ ఉన్న మాకు మెజారిటీ వస్తుందన్న కాన్ఫిడెన్స్ బీజేపీకి బలంగా 300 నాయక్ గారు, మోడీకి నితీష్ కుమార్ అవసరమే వచ్చింది. నేను మురళి గారు చెప్పండి, నేను ముందే చెప్పా, మీరు విన్నట్టుగా లేదు. మాకు మెజారిటీ రావటం అన్నది ఈరోజు అసలు ఆలోచన కాదు. మెజారిటీ వస్తుందన్న కాన్ఫిడెన్స్ మాకు ముందు నుంచి ఉంది, కాకపోతే అపారమైనటువంటి మెజారిటీ గెలవాలి.